నందమూరి నరసింహ బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహ రెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతోంది. ఈ సినిమా మొదటి రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండవ రోజు వాల్టర్ వీరయ్య సినిమా ఇంపాక్ట్ వలన అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ కనిపించినప్పటికీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ రోజు 5.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 6.15 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక సినిమా మొదటి రెండు రోజుల్లో ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే నైజాం 7.82 కోట్లు, సీడెట్ 8.30 కోట్లు, ఉత్తరాంధ్ర 2.95 కోట్లు, ఈస్ట్ గోదావరి 2.13 కోట్లు, వెస్ట్ గోదావరి 2.30 కోట్లు, గుంటూరు 3.76 కోట్లు, కృష్ణ 1.99 కోట్లు, నెల్లూరు 1.35 కోట్లు. టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 30.60 కోట్ల షేర్ వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 2.35 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో 4.25 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 37.20 కోట్ల షేర్ వసూలు చేయగా మొదటి రెండు రోజుల్లో గ్రాస్ పరంగా 61.15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సినిమా మరో 36.80 కోట్ల షేర్ వసూలు చేస్తే బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలుస్తుంది. వీరసింహారెడ్డి సినిమా మూడవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.